ఇస్లాం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ధన్యవాదాలు. అస్సలాము అలైకుమ్ అన్నయ్య. వాలైకుమ్ అస్సలాం పిల్లలు. అన్నయ్య చూడన్నయ్య, అబ్దుల్లా అన్నయ్య నేను స్కూల్కి వెళ్ళను అంటే ఒప్పుకోవట్లేదు, నువ్వేనా ఒప్పించన్నయ్య? అన్నయ్య నువ్వు కూడా ఒప్పుకోవద్దు, ఆయిషా చెల్లి స్కూల్కి వెళ్లాల్సిందే, నువ్వు వెళ్ళొద్దని అనుమతి ఇవ్వద్దన్నయ్య. సరే సరే అబ్దుల్లా, ఆయిషా ఇంతకీ మీ గొడవేంటో చెప్పండర్రా నాకు. మరి మరి స్కూల్కి వెళ్ళే దారిలో కుక్కలుంటాయన్నయ్య, అవంటే నాకు చాలా భయం. చూపుడు వేలు చూపించి మనం పరిగెత్తకుండా అల్లాహు అక్బర్ అంటే చాలు, అవి మనకేం హాని చెయ్యవు కదన్నయ్య. అబ్దుల్లా చెప్పేది నిజమే చెల్లి, చూపుడు వేలు చూపించి అల్లాహు అక్బర్ అని చెప్తూ ఉండు, ధైర్యంగా స్కూల్ మానద్దు. అస్సలాము అలైకుమ్ ఆయిషా. వాలైకుమ్ అస్సలాం ఫ్రెండ్స్. కుక్కలంటే భయమని స్కూల్కి రానని చెప్పావు, ఇప్పుడు ఎలా వచ్చావు? అన్నాను నిజమే, కానీ మా అన్నయ్య చూపుడు వేలు చూపించి అల్లాహు అక్బర్ అని చెప్పమన్నారు, ధైర్యంగా కుక్కలు ఏమి చేయవు అప్పుడు అని చెప్పారు, అలానే చేశాను, ఏమీ అనలేదు నన్ను కుక్కలు. అవునా, అయితే మేము అలానే చేస్తాము, భలే భలే. అస్సలాము అలైకుమ్ రెహమాన్ భయ్యా. వాలైకుమ్ అస్సలాం సలీం. ఏంటి ఇలా వచ్చావు? అన్నయ్య ఇతను సలీం అని నా క్లాస్మేట్, నాతో చదువుతాడు. వాలైకుమ్ అస్సలాం సలీం, రా నిన్ను చూసి చాలా ఆనందం వేసింది. సలీం నీకు కూడా కుక్కలంటే భయం అంట కదా, నువ్వు ఆయిషా చెప్పినట్లు చేసావా? మరి చూపుడు వేలు చూపించి అల్లాహు అక్బర్ అని ధైర్యంగా చెప్పావా? ఓ చెప్పానన్నయ్య, అవి నన్నేం చేయలేదు, అందుకే ధన్యవాదాలు చెప్పడానికి వచ్చాను మీకు. సమస్య వచ్చినప్పుడు భయపడి పారిపోకుండా అల్లాపై పూర్తి విశ్వాసంతో అల్లా నామస్మరణం చేస్తూ ఎదుర్కొనవల్లన్న మనదే విజయం అవుతుంది. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ షేర్ కామెంట్ చేయండి. జజాకల్లాహు ఖైర్.